అందరికి నమస్కారం అండి. ప్రేమని ప్రేమిస్తున్నంతకాలం ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ప్రేమని ద్వేషించి ఆ ద్వేషం పగగా మారుతుంది చూసారా? దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ ప్లానెట్. ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు ఏదో ఒక చోట మన నిత్యం విని చదివే వార్తల్లో ప్రేమికుల హత్య లేదా ప్రేమికుల ఆత్మహత్య. ఒక విషయం నాకు అర్థం కావట్లేదు భయ్యా, ఇద్దరు ప్రేమికులు వారి ప్రేమను విజయవంతం చేయడానికి ఎంతో పేషెంట్గా ఉంటారు, కానీ అదే పేషెన్స్ ఇంట్లో వాళ్ళని ఒప్పించే తరుణంలో ఎక్కడో మిస్ అయిపోతుంది. మన ప్రేమ నిజాయితీ నిస్వార్థాలతో కూడుకున్నదే అయితే తప్పక గెలిచి తీరాలి, తీరుతుంది. ఈ హత్యలు ఆత్మహత్యల వల్ల మనం ఏం సాధిస్తున్నాం? ఒక దాంతో మనం రోడ్డున పడితే ఇంకో దాంతో మన మొత్తం కుటుంబాన్ని రోడ్డు మీద లాగేస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశించేది పూసంత నమ్మకం, తోడు అంతే. తల్లిదండ్రులు పిల్లల బంగారు భవిష్యత్తు గురించి తప్పిస్తే అన్యం ఆలోచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక స్త్రీ నమ్మదగ్గ 4 మగ స్తంభాలు, 1 జన్మనిచ్చిన తండ్రి, 2 తోడబుట్టిన సోదరుడు అన్న లేదా తమ్ముడు, 3 జీవితాంతం తోడు నీడగా ఉంటానన్న భర్త, 4 పేగు బంధం అది కొడుకు. ఉదాహరణకు అమిత గారి విషయమే తీసుకుంటే, ఆవిడ తమ తల్లిదండ్రులను ఎదురించి చేసిన పని కానివ్వండి, మారుతిరావు గారు ఆవేశంతో మానవత్వాన్ని మరిచి చేసినా లేకపోతే చేయించిన పని కానివ్వండి, శిక్ష తప్పు చేసిన వాళ్ళకి పడ్డా కూడా ఎక్కువ శిక్ష పడి జీవితాంతం అనుభవించేది ఎంతో భవిష్యత్తున్న అమృత గారే. తండ్రి జైలుపాలయ్యారు, తోబుట్టులు ఎవ్వరు లేరు, భర్త చనిపోయారు, ఇంకా పురుడు పోసుకొని పేగు బంధం. ఇప్పుడు అమృతపై కురిపిస్తున్న ఎన్నో మానవ సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, వారికి మైలేజ్ వస్తున్నంత కాలమే, అది లేదు అని తెలిసిన నాడు ఇలాంటి స్త్రీలకి ఎలాంటి అతి గతి స్థితి పరిస్థితి ఉంటుందో మనం ఊహించలేము. బ్రతికున్న మనిషికే విలువలేని సమాజం భయ్యా మనది. అలాంటిది విగ్రహాలు కట్టి విలువ వచ్చేస్తుందంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది, ఎంత మూర్ఖులమో మనం అర్థమైపోతాం. ఇలాంటి విషయాల గురించి ఎంత చర్చించినా, ఎంత మాట్లాడినా ఎన్నో అనాన్సర్డ్ క్వశ్చన్స్ మనల్ని మన విధానాలని హేళన చేస్తూనే ఉంటాయి. సర్వరోగ నివారణ జిందా తెలిస్మాత్ లాగా ప్రేమికుల హత్యలకు, ప్రేమికుల ఆత్మహత్యలకు పీపుల్స్ పోస్ట్ సూచించగల ఒకే ఒక్క మందు ప్రేమ. ఎస్, మీరు విన్నది నిజమే. లెట్ అస్ ఆల్ సెలబ్రేట్ లవ్, స్ప్రెడ్ లవ్, స్టే ఇన్ లవ్, సే లవ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెలవ్. అందరూ బాగున్నారని ఆశిస్తూ, అందరూ ఎల్లప్పుడూ బాగుండాలని ఆకాంక్షిస్తూ, వివేక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పీపుల్స్ పోస్ట్. ప్రజా చైతన్యమే మా నినాదం, ఇదే మా విధానం. జై హింద్.